కాగితపు తునకలతో జ్యామితీయ కొలతల శాస్త్రం. రెండు కాగితపు తునకలు తీసుకోండి. ఒకటి మెలితిప్పి, మరొకటి త్రిప్పకండా ఉండేవి తీసుకోవాలి. ఇప్పుడు వాటి కొలతలు అర్థం చేసుకుందాం. దీనికి కావలసినవి రంగు కాగితపు తునకలు, సెల్లో టేప్, జిగురు మరియు కత్తెర. పసుపు మరియు ఎరుపు రంగు కాగితపు తునకలు ప్లస్ ఆకారంలో ఉంటాయి. ప్లస్ ఆకారంలో అతికించాలి. ఇలా రెండు తయారు చేసుకోవాలి. ఎర్రని కాగితానికి మెలత లేకుండా, రెండవది పసుపు కాగితం మెలత లేకుండా అంచులు అతికించాలి. కాని రెండవ క్రాస్లో పసుపు పచ్చని కాగితానికి 180 డిగ్రీల కోణంలో ఒక మెలత, మరొకటి మెలత లేకుండా పెట్టాలి. ఇప్పుడు ఈ కాగితపు తునకను మధ్య నుండి కత్తిరించాలి. ఎర్రని రంగు రింగులు పైన క్రింద ఏర్పడతాయి. ఇప్పుడు రెండు చతురస్రాలు ఒకదాని పక్క ఒకటి ఉంచి గణిత జ్యామితీయ శాస్త్రం అర్థం చేసుకోవచ్చు. ఒక మెలతలేని పసుపు పచ్చని కాగితపు తునక ఎర్రని రంగు కాగితాల క్రింద ఉంటాయి. పసుపు రింగు పైన, ఎర్రని మెలతపడిన మోడల్ క్రింద ఏర్పడతాయి. మోడల్ నెంబర్ 2లో మెలత వలన ఇలా ఏర్పడడం జరిగింది.